మీరు సర్వీస్ చేసుకుంటా ముందుకు అంటారు మీ మీద క్రిటిసిజం కూడా మీ క్యారెక్టర్ని అసోసియేట్ చేసుకోవడం కూడా మాట్లాడుతూ ఉంటారు కదా ఇప్పుడు మీకు బాధ అనిపించదా అలాంటి సందర్భాలు ఒకటండి మన సొసైటీలో ఏమిటర్ మీరు ఉమెన్ బేసిక్గా క్యారెక్టర్ అసోసియేషన్ జరిగితే చాలా వరకు కుంగిపోవడం జరుగుతూ ఉంటుంది మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా ఇప్పుడు నేనే ఉన్నాను చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర్చుని సొల్లేసేటప్పుడు ఈ మాటలు ఆ మాటలు మాట్లాడుకుంటాం కదా తర్వాత పెద్దయ్యాక ఆలోచిస్తుంటే పని పాట లేక ఏదో ఒకటి మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరే చూడండి ఒక నలుగురు ఎదురు గరిస్తే అబ్బా వాడు అలా పరిపాలిస్తున్నాడు రా వాడు క్రికెట్ ఆడ్డానరా నువ్వేం పీకేవరా వాళ్ళ గురించి చెప్తున్నావు నువ్వేం పీకే మనకు మాట్లాడేవా మురిగే కుక్కలు కరవ అంటారు కదండి అది ఇదే వాళ్ళు చెయ్యలేరు వాళ్ళని చూసి ఆలోచించరు సో లేడీస్ లేడీస్ది నేను మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో వెళ్ళినప్పుడు కూడా నేను అమ్మాయిలకి ఇదే చెప్తూ ఉంటా వాళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలి కూర్చుని మాట్లాడుకోవాలి ఒక అమ్మాయి అంటే నేను ఒక రీసెంట్ యాడ్ చూశాను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరికి రికమెండేషన్స్ వస్తుంది తన్ని ముందుకు తీసుకెళ్ళాలి తనకి సంథింగ్ ఈ బాగా ఇది అవ్వాలి అంటే ఎవరు ఆ క్యాండిడేట్ అంటే కిరణ్ అంటారు కిరణ్ అనగానే వీళ్ళందరూ ఊహించేసుకుంటారు కిరణ్తో ఆ బాస్ చాలా బాగుంటాడు పొద్దున ఇద్దరు తొందరగా వస్తారు ఇద్దరు లేటుగా వెళ్తారు కిరణ్కి ప్రతి విషయంలో బాస్ హెల్ప్ చేస్తాడు కిరణ్ ఇలా చేస్తే బాస్కి ఇష్టం అలా చేస్తే ఇష్టం అనగానే వీళ్ళందరూ ఏదేదో థాట్స్లో ఉంటారు సరే కిరణ్ని పిలవండి అంటారు కిరణ్ని ని పిలవగానే అందరు ఇలా నోరిపోయింది హీజ్ అ మ్యాన్ మ్యాన్ అబ్బాయి అంటే అప్పటి వరకు ఒకలా ఉంది అమ్మాయి కాబట్టి బాస్ హెల్ప్ చేస్తున్నాడు బాస్ బాగా ఇది చేస్తున్నాడు అని చెప్పేసి ఒక మేల్ పర్సన్ని చూడగానే వాళ్ళది మొత్తం మారిపోద్ది ఓ తను జెన్యున్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి బాస్ సపోర్ట్ చేస్తున్నాడు ఇందాక వరకు వీళ్ళు కిరణ్ అనేది అమ్మాయి అనుకున్నారు అమ్మాయి అనేసరికి టాప్స్ వేరేగా వెళ్ళిపోయాయి సో మన థాట్స్ అండి ఏదైనా ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ థాట్స్ నెగిటివ్ మనం మంచిగా ఆలోచిస్తే మంచి ఉంటుంది చెడుగా ఆలోచిస్తే చెడు నీ ఆలోచనలు అంత దూరమే నెగిటివ్ అంతే సో చాలామంది నాకు చాలా విధాలుగా చెప్తారు వై బికాస్ అమ్ సింగల్ లేడీ సింగల్ ఉమెన్ నేను మా తమ్ముళ్లతో పేరెంట్స్ లేకుండా కడప లాంటి ప్లేస్లో ఉంటున్నాను కాబట్టి చాలా వస్తూ ఉంటాయి ఐ డోంట్ కేర్ వాట్ అని నాకు తెలుసు నా పేరెంట్స్కి తెలుసు నేను అందరికీ ఎందుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనిపించలేదు అనిపించలేదు ఐ ఫీల్ ఓ ప్రోడ్ చేస్తున్నారు కాల్స్ అంటే భయపడుతున్నాడు నేనంటే నాకు హ్యాపీగా ఉంది కడపలో చాలా ఇన్సిడెంట్లు చూసాం మనుషుల మీద దాటలు అయితే ఏంటి చంపడాలు అయితే ఏంటి దాన్ని బేస్ చేసేసుకుని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో పులివెందుల రౌడీజం రాష్ట్రం అంతా అంత అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా చూసాం బట్ మీ మీద ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా ట్రోల్స్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ ఇంటికి నాన్నకు ఫోన్ చేసి భయపెట్టడం నిజం చెప్పండి భయం అనిపించలేదు ఎందుకు నాకు ఇది వెళ్ళిపోతా ఉంది భయం అంటే నేను చాలా హార్డ్ ప్లేసెస్ కదా ట్వంటీ ఫోర్ అవర్స్ మా హాస్పిటల్ అంతా సీసీ ఫుటేజ్ ఉంటుంది ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఈవెన్ నా కిచెన్లో కూడా ఉంటుందన్నమాట సో బిల్డింగ్ అంతా సీసీ ఫుటేజ్తో పెట్టాను ఎప్పుడు ఏది జరిగినా వీ హ్యావ్ సమ్ ప్రూఫ్స్ అన్నట్టుగా నేను ఎప్పుడు భయపడలేదు భయపడి ఉంటే నేను ఈ స్టేజ్ వరకు సింగల్ అమ్మాయిని ఒక మహిళని విజయవాడ వదిలేసి కడపలో ఎలా ఉంటాయని చెప్పండి ఇలా భయపడేదాన్ని అయితే చిన్నప్పటి నుంచి భయం అన్న వర్డ్ నాకు తెలియదు ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు మా నాన్న తిరుగుతూ ఉంటారు ఏదైనా నాన్న ఫోన్ విజయవాడకి వస్తానంటే ఏం ప్రోగ్రామ్ ఉంది ఏం ఈవెంట్ మీద విజయవాడకి వస్తున్నావు ఏ ఏం మీటింగ్ ఉంది అని చెప్పి అంటే ఎలా అయిపోయిందంటే ఈ మీటింగ్స్ ఏదో ఒకటి పడుతున్నాయి ఆ రీజన్ పెట్టుకుని ఇంటికి వెళ్తున్నా సో మమ్మల్ని మర్చిపోయావు కదా నువ్వు ఏదన్నా మీటింగ్ ఉంటేనే విజయవాడకు వస్తావు కదా అన్నట్టుగా ఆయన కొంచెం అవుతుంది రంజాన్ బక్రీద్కి అస్సలు వెళ్ళట్లా ఎందుకంటే రంజాన్ బక్రీద్ ఫెస్టివల్ టైంలో సండేస్లో అందరూ హాస్పిటల్స్ క్లోజ్ చేస్తారు చాలామంది అప్పుడు ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ ఉండదు నాది రంజాన్ బక్రీద్కి సండేస్కి పక్క హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది హాలిడేస్కి బేసిక్గా ముస్లింలకి పెద్ద పండగలు అయినటువంటి హిందువులకి ఉగాది దసరాలు అలాగా మీకు రంజన్ బక్రీద్ ఆ పండగల రోజు కుటుంబంతో గడపకోకుండా ఆ రోజు కూడా సేవను అందించాలని చెప్పేశాను నేను జస్ట్ నా బర్త్డేకి ఒక్కదానికి న్యూ ఇయర్ దానికి అమ్మ ఉండాలి అని వెళ్తాను వేరే పండుగలు ఇవన్నీ ఏం లేదు సండేస్ అంటూ ఏం లేదు రోజులలో రెండు రోజులు చిన్నప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటారు కాబట్టి ఇంతకుముందు కాలేజ్లో విజయవాడ ఉన్నప్పుడు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోయేదాన్ని బట్ ఇప్పుడు అలా లేదు ఎంజాయింగ్ అంకితంని కాదు నేను హ్యాపీగా ఉన్నానండి అడుగుతారు నువ్వు బయటికి తిరగట్లేదు ఇంతకుముందు ఫ్రెండ్స్తో ట్రిప్స్ వేసేదానివి ఆ ఏజ్లో అది ఎంజాయ్మెంట్ అనిపించింది నాకు ఇప్పుడు ఇది హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకంటే మనం సర్వీస్ చేశాక ఒకళ్ళు వచ్చి మేడం థ్యాంక్ యూ మేడం ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఆఫ్టర్ కోవిడ్ సమ్ ఎక్స్ పర్సన్ రెహమాన్ రషి సంథింగ్ ఏదో ఉంది ఆయన వచ్చారు హీ వాజ్ లైక్ నేను బతకను అనుకున్నారు ఆయన కోవిడ్లో ఆయనకు సిక్స్ మెంబర్స్ సిస్టర్స్ కల్లే అబ్బాయి అలాంటిది కోవిడ్ తర్వాత క్యూర్ అయి మొత్తం నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ఒక టూ మంత్స్ తర్వాత పెళ్లి చేసుకుని వైఫ్తో వచ్చారు ఆ హ్యాపీనెస్ అది నేను ఎక్స్ప్రెస్ చేయలేనండి వాళ్ళ మదర్ కూడా కాల్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అని చెప్పి చెప్తే ఆ ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి చాలా నాకు మీరే వేసుకోవాలి త్రీ ఇయర్స్ మినిమమ్ సిక్స్టీ మెంబర్స్ పర్ డే వేసుకున్నాం రికార్డ్ ఉంటుంది ఫోన్ నెంబర్స్ ఉంటాయి అందరి మూడు సంవత్సరాలు రోజుకు అరవై మంది మూడు వందల అరవై ఐదు రోజులు అంటూ మూడు సంవత్సరాలు దాదాపు ఒక వదిలి మూడుదాం